వరంగల్ ఎంజీఎం కోవిడ్ వార్డ్ పరిస్థితి దారుణంగా మారింది. కోవిడ్ వార్డులో పరిశుభ్రతను గాలి కొదిలేశారు అధికారులు. కరోనా పాజిటివ్ బాత్రూములో నీళ్లు నిలిచిపోయాయి. రెండు రోజులుగా బాత్రూమ్స్ క్లీన్ చేయకుండా ఆసుపత్రి సిబ్బంది వదిలేశారు. ఒకే హాల్లో 20 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. 20 మంది కరోనా బాధితులకు రెండే బాత్రూమ్లు ఉన్నాయి. దీంతో కరోనా పేషెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. 20 మంది పేషెంట్స్కి కేవలం రెండు బాత్రూమ్లు మాత్రమే ఉన్నాయి. వాటిని కూడా రెండు రోజులుగా శుభ్రం చేయకుండా వదిలేయడంతో పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు విజువల్స్లో చూడొచ్చు. వరంగల్ ఎంజీఎంలో చోటు చేసుకున్నటువంటి దారుణ పరిస్థితులు ఇవి. ఆ 20 మంది పేషెంట్స్ కోసం ఉన్న రెండు బాత్రూమ్లు చాలా ఇబ్బందికరమైనవి. వాటిని కూడా రెండు రోజులుగా క్లీన్ చేయకుండా వదిలేసినటువంటి పరిస్థితి నిర్లక్ష్యం కనపడుతుంది ఎంజీఎంలో. వైద్యాధికారులు సమస్యల్ని పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అధికారులకు రోగుల సమస్యల్ని చెప్పినా వారు పట్టించుకోవడం లేదు. ఎన్ని విమర్శలు వచ్చినా అధికారులు తీరు మారడం లేదు. కరోనా నివారణ కోసం ప్రత్యేక వార్డు పెట్టాం, మెరుగైన చికిత్స అందిస్తున్నామంటూ గొప్పలు చెబుతున్నారు. కానీ ఆచరణలో మాత్రం తేలిపోతున్నారు. మూడు అంతస్తులు ఏర్పాటు చేసిన వార్డులో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఎక్కడి చెత్తను అక్కడే పడేశారు. నిజానికి కరోనాను జయించాలంటే పరిశుభ్రత ఎంతో అవసరం. వ్యక్తిగత పరిశుభ్రతతోనే వైరస్ను జయించగలమని వైద్యాధికారులు ఊదరగొడతారు. కానీ ఈ వార్డులోని పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇదే బిల్డింగ్లో ఉన్న మరో రెండు ఫ్లోర్స్లోనూ ఇదే పరిస్థితి. దీంతో ఎంజీఎం కరోనా వార్డులో చికిత్స తీసుకునేందుకు బాధితులు హడలెత్తిపోతున్నారు. కరోనా నివారణ కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న కోట్ల రూపాయలు ఎటుపోతున్నాయని రోగులు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎంజీఎం కరోనా వార్డులో సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నారు రోగులు.